అందరికీ నమస్కారం, బాటసారికి స్వాగతం, సుస్వాగతం. నేను మీ డాక్టర్ సీతారామరాజు మిడతల. ఈరోజు మనం బంగ్లాదేశ్లో సడన్గా ఈ రక్తపింజర్లు పెరిగిపోయాయని ఈ మధ్య న్యూస్ వచ్చింది. అంటే అవి వాటి పాపులేషన్ పెరిగింది, జనాలని ఎక్కువ కాటేసి చంపుతున్న దాని కాటు వల్ల చనిపోతున్నారు అని న్యూస్ బాగా వచ్చింది. అసలు ఏమై ఉంటుంది, దాని కారణం ఏమై ఉంటుంది? ఏం లేదండి, సహజంగానే ఈ రక్తపింజర్లు, రస్సెల్స్ వైపర్ అని పిలుస్తారు వాటిని, ఈ రస్సెల్స్ వైపర్ సహజంగానే చాలా ప్రొలిఫరేటివ్ అనమాట. అంటే ఎక్కువ పిల్లలు కంటాయి, ఒక ఈతకి దాదాపు 90 పిల్లలు కూడా కన్న రికార్డ్స్ ఉన్నాయన్నమాట. అంటే ఒక్కసారిగా 90 పిల్లలు పెట్టినాయి, అందులో సక్సెస్ రేట్ అంటే అవన్నీ సర్వైవల్ అయితే అసలు ఎన్ని పాములు అయితే చూడండి, ఒక చిన్న ఒక ఎకరంలోనే ఇంకా అది ఒక ప్రమాదకరమైన స్థలంలాగా మారిపోతుంది. సో బంగ్లాదేశ్లో ఏమైందంటే అక్కడ ఉన్న అపరిశుభ్రమైన కారణాల వల్ల, అక్కడ అంటే ఎలకలు ఇవన్నీ పాపులేషన్ పెరిగిపోవడం, సో ఈ స్నేక్కి కావాల్సిన అనుకూలమైన వాతావరణం పెరగడం వల్ల ఇది మంచిగా సక్సెస్ఫుల్గా వాటి సంతానాన్ని ఉత్పత్తి చేయడం, ఆ సంతానం కూడా సక్సెస్ఫుల్గా పెరగడం వల్ల ఈ పాపులేషన్ ఎక్స్పాన్షన్ ఎక్స్ప్లోజన్ అనొచ్చు, అది జరిగిందనమాట. సో నిజానికి వాళ్ళు పాముల సంఖ్య పెరిగింది పెరిగింది అనే కంటే కూడా వాటికి కావాల్సిన ఆవాసాలు మనకి అంటే హ్యూమన్ హ్యాబిటేషన్స్కి దగ్గరలో లేకుండా, వాటికి అనుకూలమైన వాతావరణం దగ్గరలో లేకుండా చూసుకుంటే అవి వాటికి సహజ సిద్ధమైన ప్రాంతాలకు వాటికి వెళ్ళిపోతాయి. సో మనిషికి వాటికి జంతువులకి అంటే పాముకి మధ్య ఇంట్రాక్షన్ తగ్గించడం ద్వారా ఈ హ్యూమన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ అనేదాన్ని మనం సాల్వ్ చేయొచ్చు అన్నమాట. అదండి, ఈ అసలు ఈ బంగ్లాదేశ్లో ఈ పాములు ఎందుకు పెరిగాయనే దాని గురించి చిన్న ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.